పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బయటకు వస్తున్నారు. ములాఖత్ పూర్తయిన తర్వాత వారు ప్రధాన గేట్ నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పటి వరకు కూడా దాదాపు 45 నిమిషాల పాటు వీరి యొక్క భేటీ కూడా కొనసాగింది ములాఖత్లో. సో ప్రధానంగా ఇవాళ మనం చూస్తే పవన్ కళ్యాణ్ అలానే నందమూరి బాలకృష్ణ లోకేష్ ముగ్గురు కూడా జైల్ ఆవరణం నుంచి కూడా బయటకు నడిచొస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. సో సినీ రాజకీయ రంగాల్లో కూడా ఇద్దరు చాలా కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్నటువంటి ముఖ్య నేతలు అయినటువంటి బాలకృష్ణ కావచ్చు, అలానే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం బయటకు వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మొదటిసారిగానే ఆయన అందరికంటే ముందుగానే పవన్ కళ్యాణ్ దానిపైన రియాక్ట్ అయ్యారు, ఖండించారు, నేరుగా వెళ్ళి కలిసే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ ఆ రోజు రిమాండ్ విధించడం కావచ్చు, ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఏదైతే పోలీసులు అడ్డుకోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇవాళ ఆయన ములాఖత్లో కలిసినటువంటి పరిస్థితి కలిసిన తర్వాత ప్రస్తుతం ఆయనతో మాట్లాడిన తర్వాత బయటకు వస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. సో వారు మీడియా ముందుకు కూడా రాబోతున్నారు, మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలని ప్రస్తావించబోతున్నారు అనేది మాత్రం చాలా చాలా ముఖ్యమైన మాత్రం చెప్పచ్చు. సో ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే జైల్లో ప్రస్తుతం కలిసిన తర్వాత బయటికి వచ్చారు. సో ముగ్గురు కలిసి మీడియా ముందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకే, అటు బాలకృష్ణ ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి లోకేష్తో పాటుగా బయటకు వస్తున్నారు. సో వారు ప్రస్తుతం మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ ఏం మాట్లాడబోతున్నారో కూడా చూద్దాం. ఆగండి ఆగండి, మాట్లాడండి అండి, ఆగండి మీరు, ఆగండి చాలు ప్లీజ్. అందరికీ సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ములాఖత్ అయ్యారు.